యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ గురువారము మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు కొరింతులకు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఎవనను తనను తాను మోసగించుకొనరాదు మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొననేని నిజముగా వివేకవంతుడగుటకు గాను అతడు అవివేకి కావలెను ఎలా ఈ లోకముచే వివేకమని పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకమే పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను అని పరిశుద్ధ గ్రంథము వేరొక చోట చెప్పబడినది కనుక మానవుల చేతలను గూర్చి ఎవడను గొప్పలు చెప్పరాదు నిజమునకు అంతేయును నాదే పౌలు అపోల్లో పేతురు ఈ ప్రపంచము మరణములు వర్తమానము భవిష్యత్తు ఇవి మీవే మీరు క్రీస్తునకు చెందినవారు క్రీస్తు దేవునకు చెందినవాడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు భూమియు దాని సమస్త వస్తువులను ప్రభువే భూమియు దాని సమస్త వస్తువులను ప్రభువే ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు యేసు ఒక పర్యాయము గిన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన ఎద్దుకు నెట్టుకొనుచూ వచ్చిరి ఆయన అచ్చట రెండు పడవలను చూచెను జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి అందులో ఒకటి సిమోను పడవ యేసు ఆ పడవ నెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను ఉపదేశించుట ముగించిన పిదప యేసు సిమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను అందుకు సిమోను స్వామి మేము రాత్రి అంతయు శ్రమించుతిమి కానీ ఫలితమేమియూ లేదు అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరమిచ్చెను వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడేను అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోడివారికి వచ్చి సహాయము చేయుడని సైగ చేసిరి వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండేను సిమోను పేత్రు ఇది చూచి యేసు పాదములపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపండు అని పలికెను ఇన్ని చేపలు పడుట కాంచి సిమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి సిమోనుతో ఉన్న జబదాయి కుమారులగు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి యేసు అప్పుడు సిమోనుతో భయపడవలదు ఇక నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువు అనెను ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక